థర్డ్ వేవ్ వస్తున్నందున నిపుణుల సూచనలతో గణపతి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కాకినాడ గణపతి నగర ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పర్యావరణానికి హాని కలగకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని వారు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ఈ వేడుకలు జరుపుకోవాలని వారు సూచించారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్లవనామ సంవత్సరం భాద్రపద మాస వినాయక చవితి సందర్భంగా గణపతి నవరాత్రులు జరుగుతాయి. 19వ తేదీన గణేశ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కాకినాడ జగన్నాథపురం 200 నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది కరోనా థర్డ్ వేవ్ ఉంటుందనేటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి హెచ్చరికలు ఇచ్చగా ప్రభుత్వం వారు నియమ నిబంధనలు అనుసరించి జిల్లా కలెక్టర్ వారు అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా గణేశోత్సవ కమిటీలతో సమావేశాలు నిర్వహించి ఆ విషయాలన్నీ కూడా తెలియజేశారు. మరి గణపతి ఉత్సవ నిర్వాహకులు ఏంటి వినాయక చవితికి ఇటువంటి ఆటంకాలు కలిగిస్తున్నారని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వినాయకుడు అంటే విఘ్ననాయకుడు, అంటే విఘ్నాలు ఇచ్చేది అయినా విఘ్నాలు తొలగించేది కూడా ఆయనే. విఘ్నాలు ఇచ్చినా విఘ్నాలు తొలగించినా ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి మంచిగానే మనం స్వీకరించాలి. మన కాకినాడ నగరంలో వైరస్ వ్యాప్తి జరగకూడదు, కరోనా వ్యాప్తిలో ఎవరు కూడా నష్టపోకూడదు, ఎటువంటి ప్రాణహాని కలగకూడదు. కాబట్టి విగ్రహాల విషయంలో కానీ ఈ యొక్క పూజల విషయంలో కానీ అదేవిధంగా నిమజ్జన విషయంలో కానీ నియమ నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరు కూడా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఈ యొక్క గణపతి పూజలు ప్రతి ప్రాంతంలోనూ కూడా చేసుకోవడం ద్వారా వైభవంగా అందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సిద్ధి పొందాలని నగర గణేశ ఉత్సవ సమితి కోరుకుంటుంది. ఆ మేరకు సమితి సమావేశం ద్వారా తీర్మానం చేయడం జరిగింది.